शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। भारत टुडे प्रेक्षकुलकु सुप्रभातं। मनं सुदिनं शुभदं कार्यक्रमंलो उन्नां। ई रोजु माघ बहुळ अष्टमी बुधवारं। ఈ రోజున కాళహస్తీశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల ఆరంభం. శ్రీకాళహస్తి చాలా ప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రం. అక్కడ మనకి పంచభూతాలకి సంబంధించినటువంటి పంచలింగాలలో వాయులింగము కాళహస్తీశ్వర లింగంగా ప్రసిద్ధి చెంది ఉన్నది. మనకి దానికి ఒక నిదర్శనం కూడా కనపడుతుంది. గర్భాలయంలో ఎటువైపు నుంచి కూడా గాలి వచ్చే అవకాశం లేదు. కానీ ఆ కాళహస్తీశ్వరునికి సమీపంలో ఉండేటటువంటి రెండు జ్యోతులు ఎప్పుడూ కూడా గాలికి అల్లాడినట్లుగా అల్లలాడుతూ ఉంటాయి. అదే గర్భాలయంలో ఉండే మరో మూడు జ్యోతులు ఉంటాయి. అవి నిశ్చలంగా ఉంటాయి. అంటే ఆయన వాయులింగము అనేటటువంటి దానికి నిదర్శనం మనకు ఆ రూపంలో కనపడుతుంది. శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు ఆ ఈశ్వరుని సేవించి ధన్యమైనటువంటి జీవులు కాబట్టి వాట్ల పేరుతో అది శ్రీకాళహస్తి అని చెప్పి ఖ్యాతి పొందింది. సాలెపురుగు శాపవశాత్తు సాలెపురుగు అయింది. తన యొక్క పూర్వజ్ఞానం కొద్దీ ఆ పరమశివుని యందు భక్తి కలిగినటువంటిదై ఈ స్వామికి ఎండా వాన తగులుతూ ఏ నీడా లేకుండగా ఉన్నది అని చెప్పి బాగా చిక్కగా గూడు అల్లటం, ఆ శివుని పైన తన సాలెగూడు అల్లేది. పరమశివుడు దాని యొక్క భక్తిని పరీక్షిద్దామనుకుని ఆ దీపానికి ఆ గూడు దగ్ధమయ్యేటట్లుగా చేసేవాడు. మళ్ళీ పాపం గూడు అల్లేది చిక్కగా, మళ్ళీ ఆ దీపం వల్ల అది దగ్ధమయ్యేది. ఆ సాలెపురుగుకి కోపం వచ్చింది. ఈ దీపం వల్ల ఇట్లా అయిపోతోంది, దీని సంగతి చూడకపోతే ఏమిటి, పరమశివునికి అపకారం చేసేటటువంటి ఈ దీపాన్ని మింగేస్తానని చెప్పి అమాంతం ఆ దీపాన్ని మింగబోయింది. సాలెపురుగు దీపాన్ని మింగితే ఏమవుతుంది, దీపానికి ఏమవుతుంది, సాలెపురుగే భస్మమైపోయింది. ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క పాద సన్నిధికి చేరుకోగలిగింది. అలాగే కాళము సర్పము కూడా ఆ పరమశివుని కోసమని రోజు తనకు సంబంధించినటువంటి మణులు ఆయన నెత్తిన పెట్టేది. ఆయనకి అలంకారం తనకిష్టమైనటువంటిది, తనకు దాని విలువ తెలుసు. అటువంటి ఆ నాగమణిని ఆయన నెత్తిన పెడుతూ ఉండేది శివలింగం మీద ఆభరణంగా. అలాగే ఆ గజము కూడా అదే కాలంలో ఏనుగు కూడా శాపవశాత్తు ఇక్కడ ఉండి ఆ పరమశివుని సేవిస్తూ ఉండేది. రోజు ఈ రాళ్ళు నెత్తిన పెడుతున్నారెవరు అని చెప్పి దాన్ని నెట్టేసి సరస్సులో ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో ఉన్నటువంటి జలాల్ని తీసుకొచ్చి అభిషేకించి ఆ శివుని నెత్తిన పద్మములు ఉంచుతూ ఉండేది. అలా రోజు ఆ రత్నాలని నెట్టేసేసి ఇది పద్మాలని ఉంచటము, సర్పం వచ్చి పద్మాలను నెట్టేసి రత్నాలని ఉంచటము అలా జరుగుతూ ఉంటే ఆ పాముకి కోపం వచ్చి ఎవరు చేస్తున్నారు ఈ పని అని చెప్పి చూసి, ఏనుగు ఇలా చేయటం చూసి దీని సంగతి చూస్తానని చెప్పి ఆ ఏనుగు తొండల్లో దూరింది. కుంభస్థలంలోకి వెళ్ళి చాలా బాధించటం మొదలుపెట్టింది. చివరికి ఏనుగు కూడా ఏనా చచ్చుట తప్పదు, ఇప్పుడు ఉమాధీసోపకంఠంబురన్ దాని చంపక చావనోపన్ అని చెప్పి, నాకెటు మరణం తథ్యమయ్యేటట్టున్నది, అంత బాధ పెడుతోంది, దాన్ని చంపకుండగా నేను చావను అని చెప్పి ఆ పర్వతానికి తన శిరస్సుని కొట్టుకుని అది చనిపోతూ ఆ కొట్టుకోవటం వల్ల పాము కూడా నలిగి చనిపోయింది. అట్లా అవి రెండూ కూడా పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రమై సుకృతిని పొందాయి. అలా సాలెపురుగు సర్పము ఏనుగు ఈ మూడు సుకృతిని పొందినటువంటి స్థావరం కాబట్టి అది ఆ మూడు పేర్లతో శ్రీకాళహస్తి అని చెప్పి ఖ్యాతి పొందింది. అటువంటి ఆ కాళహస్తీశ్వరుని సేవించినటువంటి వాడే తిన్నడు
అతడు బోయ కిరాత జాతి వాడు, అమాయకుడు, ముగ్ధ భక్తి కలిగినటువంటి వాడు, ఆ శివుడు ఇట్లా అడవిలో ఒంటరిగా పడి ఉన్నాడే అని చెప్పి ఆవేదనతో అతన్ని సేవించాలి అని చెప్పి, నన్ను మన్నించదవేని నీవిప్పుడు రా నా వెంట, మా ఇంటికి వచ్చేటట్లయితే నేరేడు పండ్లు, నలయూటి పండ్లు, కొండమామిడి పండ్లు, దొండ పండ్లు అని చెప్పి అనేక రకాల పళ్ళున్నాయి, అనేక రకాల రసాలు ఉన్నాయి, అవన్నీ నీకు ఇస్తానయ్యా రావయ్యా, చాలామంది సేవకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నీకు సేవకిస్తాను అని చెప్పి అనేక రకాల బ్రతిమలాడాడు. కానీ పరమశివుడు మాట్లాడలేదు, ఆయన లింగం. నన్ను మన్నించదవేని నీవిప్పుడు రా నా వెంట, రాకుండినన్ నిన్నునే వాసి చనంగనోపన్, నీ తోడిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ, నీ మౌనంబు చిత్తంబు వచ్చినతో మానుదు గాని నిన్నిప్పుడు కస్తింబెట్ట నాకేటికిందని చెప్పి, నువ్వు వస్తే రా సంతోషిస్తా, లేదా నిన్ను నేను మాత్రం వదిలిపోను అని చెప్పి అక్కడే ఉండి ఆ పరమశివునకు నీళ్ళు మట్టి కొట్టుకుపోయాడని చెప్పి, నీళ్లతో అభిషేకం అనే విషయం తెలియదు, కడగాలి అనేది తెలుసు, నీళ్ళు ఎలా తీసుకురావాలి, చేతుల్లో మాంసం పట్టుకున్నాడు ఆ శివునికి పెట్టడం కోసమని. శివుడు మాంసం భక్షించడు, దేవుడికి మాంసం పెట్టకూడదు అనేటటువంటి విషయం కూడా ఆ తిన్నడికి తెలియదు, తాను తినే ఆహారమే భగవంతునికి పెట్టాలి అనేటటువంటి భావన మాత్రమే. అలా మాంసం చేతిలోకి తీసుకున్నటువంటి వాడు మరి నీళ్ళు ఎలా తెస్తాడు, అందుకోసమని నోట్లోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళే శివలింగం మీద, అంటే ఉమ్మేయటం లాంటిదే, కానీ అతనికి ఆ భావన లేదు, పవిత్రమైనటువంటి భావనే ఉంది కాబట్టి యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి, భక్తుని యొక్క భావన ఎలా ఉంటుందో సిద్ధి అలా ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు అది అభిషేకంగానే స్వీకరించాడు, తన మీద ఉమ్మేసినట్లుగా భావన చేయలేదు. ఆ కరకుట్లు తీసుకొచ్చినటువంటి మాంసం పెట్టబోయాడు, ఆయన తినలేదు, లింగం ఎందుకు తింటుంది, కానీ ఆ ముగ్ధ భక్తునికి అది తెలియదు. కాలవో క్రొవ్వవో మాడంగాలెనో చవిగావో కమ్మగావో కరకుట్లేలా తినవు, పార్వతీశ్వర చెప్పుమా, ఎందుకు తినవయా ఈ మాంసం ముక్కలు, సరిగా కాలలేదా, దీంట్లో కొవ్వు లేదా, లేకపోతే మాడిపోయాయేనా, ఎందుకు తినటం లేదు అని చెప్పి చాలా ఆవేదన పొందాడు. ఇతన్ని పరీక్షించడం కోసమని కంటి వెంట ఒక కంటి వెంట నీరు వచ్చింది శివునికి, ఇతన్ని పరీక్షించటం కోసమనే, అయ్యో కంటికి ఇబ్బంది జరిగిందని చెప్పి తన కన్ను తీసి ఆ శివుడికి కన్నుగా పెట్టాడు. మరో కంటి వెంట నీరు వచ్చింది, అయ్యో ఈ కన్ను కూడా దెబ్బతిన్నదే పరమశివునకు అనేటటువంటి బాధతో ఆ కన్ను పెట్టడం కోసమని కన్ను రెండవ కన్ను కూడా తీసేస్తే తెలియదు గుర్తు, అందుకోసమని కాలితో గుర్తు పెట్టుకుని ఆ లింగం మీద కాలు పెట్టి, అది కాలు లింగం మీద పెట్టకూడదు, పుణ్యము పాపము ఈ విచక్షణ లేదు, అంతటి ముగ్ధ భక్తుడు కాబట్టి ఆ తిన్నడు అలా ఆయనకి కన్ను అప్పగించి కన్నప్ప అని చెప్పి ఖ్యాతి పొందాడు. అటువంటి కన్నప్ప కూడా తిన్నడు కూడా ఈ కాళహస్తీశ్వరుని సేవించినటువంటి వాడే. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రమునకు సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల ఆరంభ సమయంలో ఆ వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని స్మరించుకుని జన్మ చరితార్థత చేసుకోవాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. స్వస్తి.